విశాఖపట్నం జిల్లా భీమిలి మండలంలో బీసీ గర్ల్స్ హాస్టల్కు రుత్నేష్ వారు వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ భారతి గారు హాస్టల్ గురించి చెప్పడం జరిగింది. రోజులాగానే పిల్లలకు ఎప్పటికప్పుడు సరైన సమయంలో భోజన వసతి కల్పిస్తామని, స్టడీ అవర్స్ కండక్ట్ చేస్తున్నారని చెప్పారు. హాస్టల్ పరిసరాల్లో ఎక్కువగా పందులు పశువులు తిరగడం వలన పిల్లలకు అనారోగ్యాలు వస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏ ఒక్క ముడి సరుకులు కానీ బియ్యం కానీ రాలేదు అని, మా సొంత డబ్బులతో సరుకులు తీస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం వారు స్పందించి ముడి సరుకులు బియ్యం పంపించాలని కోరారు. అంతేకాకుండా పరిసరాల ప్రాంతాల్లో సరిగ్గా ప్రహరీ గోడకి గేట్లు లేకపోవడం వల్ల పందులు లోపలకు చొరబడి ఉంటున్నాయని, తక్షణమే గేట్లు వేయించాలని కోరారు. అక్కడున్న కొంతమంది పిల్లలు అడిగి తెలుసుకుంటే ఎస్డబ్ల్యూఓ గారు వచ్చి 9 రోజులు అయినప్పటికీ మా అందరితో చాలా బాగా ఉన్నారని, మమ్మల్ని తన సొంత పిల్లలుగా చూసుకుంటున్నారని చెప్పారు. చెప్పండి, హాస్టల్కి వచ్చి ఎన్ని రోజులు అయింది? మీరు వచ్చి కరెక్ట్ 9 డేస్ అయింది. ఇంతవరకు మీరు వచ్చి ఏం చేస్తారు ఇక్కడ? డెవలప్మెంట్ అంటే మెనూ ప్రకారంగా అమలు చేస్తున్నాము. నెక్స్ట్ డేట్ అంటే చుట్టూ ఎప్పటికప్పుడు క్లీన్ చేయించాము. బాత్రూమ్ కూడా చాలా వరస్ట్గా ఉండేవి, ప్రజెంట్ అవన్నీ క్లీన్ చేయించాము. అంటే మిగిలిన పని అంటే అది చాలా వర్క్ ఉంది, అది మిగిలిన వాళ్ళు చేయవలసిన పని, అదైతే మా చేతిలో లేదు. గవర్నమెంట్ అది ఇంకా చేస్తాం. నా వర్క్ అయితే మేము క్లీన్ చేయించాము, మెనూ ప్రకారం పెట్టడం. పిల్లలు కూడా స్టడీ అవర్స్ కండక్ట్ చేసాము, చేస్తాం డైలీ. రిజల్ట్ ఎలా ఉంటుంది బాబు? చెక్ చేస్తున్నారు కదా? అంటే 9 డేస్ అంటే చదివించడం వరకు 9 డేస్ అంటే కంటిన్యూ చెప్పలేము కదా సార్. డైలీ మాత్రం నేను అదే చెప్తాను, వాళ్ళకి ఏమైనా గైడెన్స్ కావాలన్నా, బుక్స్ కావాలన్నా నేను హెల్ప్ నేను చేస్తానమ్మా, మీరు చదవాలి కావాలి. నెక్స్ట్ ఇయర్ అయితే సెల్ ఫోన్స్ అండి, అలాగే పేరెంట్స్ మీటింగ్ అదే కండక్ట్ చేద్దాం అనుకుంటాం. సెల్ ఫోన్స్ అనేవి పిల్లలతో కండక్ట్ చేద్దాం అనుకుంటాం. సెల్ ఫోన్స్ అనేవి పిల్లలకు ఉంటే అవి చాలా ప్రాబ్లమ్గా, ఎందుకంటే డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నాయి అన్నమాట. కొంతమంది చదువుకుంటారు, కొంతమంది ఏమి సెల్ ఫోన్స్లో మాట్లాడరు. చాలా డిస్టర్బెన్స్ ఉంటే వాళ్ళు ఏమి చాలా కంప్లైంట్ చేస్తున్నారు. ఇంకా ఫోన్లు అనేవి ఎంతవరకు ఎలా ఉన్నారో నాకు తెలియదు సార్, ఇప్పటివరకు నేను కొత్త దగ్గర నుంచి వచ్చాను కాబట్టి. అందువల్ల ఫోన్స్ అనేవి దయచేసి వాళ్ళ ఇంటికి పంపించమని ఆల్రెడీ వాళ్ళకి చెప్పాను, టైం కూడా ఇచ్చాను. ఫోన్స్ అనేవి వద్దు హాస్టల్లో అనేసి. నెక్స్ట్ ఏంటంటే 6 తర్వాత మాత్రం ఇంకెలా వండిన ఉంటుందమ్మా, ఏ వర్క్ ఉన్నా 6 లోపు చేసుకోమని చెప్పాం అనమాట. అది ఇంకేమైనా అవసరం ఉంటే లెటర్ రాసి పెట్టమన్నాము. పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళకి ఇంకా కొన్ని సలహాలు ఇద్దామని అనుకుంటున్నాను. పేరెంట్స్ మీరు వచ్చి 9 డేస్ అయింది కదా, ఈ లోపు ఎవరిని పేరెంట్స్ ని కళ్ళం గట్ట చేశారు? మాట్లాడారు సార్? కావాలంటే వాళ్ళకి ఇంట్లో అది తీసాము, వాళ్ళకి చెప్తాము. ఇంకా కొంతమంది పేరెంట్స్ ఇంకా పిలవాలి, వాళ్ళని తెలిసి మీటింగ్ అదే మొత్తం ఓవరాల్ గా పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాను.